ఇంట్రా ఆపరేటివ్ 3T ఎంఆర్ఐ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్స మరింత సులువు అయిందన్నారు యశోద ఆసుపత్రి వైద్యులు. ఇంట్రా ఆపరేటివ్ 3T ఎంఆర్ఐ ద్వారా విజయవంతంగా 100 శస్త్రచికిత్సలను నిర్వహించిన సందర్భంగా తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. విదేశాలకే పరిమితమైన ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా ఇప్పటికే ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్స చేసిన రోగులు కూడా త్వరగా కోలుకున్నారని వెల్లడించారు డాక్టర్లు. మన భారతదేశంలో 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐని ఇక్కడ ఇన్స్టాల్ చేసి 100 కేసులు చేసిన సందర్భంగా మేము మా సంతోషాన్ని మీతో పాల్పంచుకుంటున్నాం. ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ చేయబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ అనేది పూర్తిగా తొలగించడానికి వీలుగా ఉంది. ఇది ఒకటే కాకుండా ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ సౌలభ్యంతో మన న్యూరో నావిగేషన్ అనుకోండి, హై ఎండ్ మైక్రోస్కోప్స్ కనుకోండి, లేకుంటే నిమ్ మానిటర్ అని వీటిని అన్నింటిని అనుసంధానం చేసి రియల్ టైమ్ ఇమేజింగ్లో టోటల్ ట్యూమర్ రిమూవల్ అనేది దీంతో సాధ్యమవుతుంది. దీని రిజల్ట్స్ చాలా బాగున్నాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తుంది. కాస్ట్ ఇది ఒక 22 నుంచి 23 కోట్ల రూపాయల వరకు అయితే మొత్తం సిస్టమ్, ఒక ఎంఆర్ఐ కాకుండా దాని యొక్క మిగతా ఎక్విప్మెంట్ అంతా కలిపి. బట్ పేషెంట్కి మాత్రం 25,000 రూపాయలు నార్మల్ సర్జరీ ప్లస్ ఈ ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ 25,000 ఛార్జ్ చేస్తుంది. బెస్ట్ టెక్నాలజీ విల్ బి ఇంట్రాప్ ఎంఆర్ఐ. అదను 3 టెస్లా ఎంఆర్ఐ ఉందంటే చాలా మంచిది. గడ్డ మాత్రం లేదు, చాలా మంచి నరాలు పనిచేస్తూ ఉన్నాయా లేదా అంటను కనుక్కోవచ్చు. ఇలాగ చేశామంటే పేషెంట్ ఒకటే ఆపరేషన్లు 2-3 ఆపరేషన్లు ఎఫెక్టు ఒకటే ఆపరేషన్లో రావచ్చు. ఎక్కడ కన్సల్ట్ అవ్వారంటేనో ఇక్కడ ఆపరేషన్ కావాలంటే ఆ బ్రాంచ్ ఇందను ఇక్కడ తీసుకువచ్చి ఆపరేషన్ చేస్తారు.